గైస్ చిప్పల పండ్లు సీతాఫల కాయస్ అంటే కదా పైల్ పండ్లు పైల్ మల ఆరన్ పేద ఆరన్ కొట్టుంటా అవుతుంది చూపిరా అలా చూపి ఏ ఇర్రా ఇలా ఫైన్ లేదు చగడ వస్తలేదు కదా నీకు నీ ముఖం చూస్తే చగడ బుద్ధి కాదురా రే అలా మీద రాళ్ళు పెట్టేసేస్తే ఇల్లు కట్టేస్తాము సో గైస్ ఫైనల్ గా అయితే మనం బాపట్ల బీచ్ కి అయితే వచ్చేసాం అన్నమాట చూస్తారు కదా మళ్ళీ ఎప్పుడు వస్తారు మేము రావన్నా తిను చార్లీ తిను తిన్ 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 తిను ఫస్ట్ తిన్ను తిన్ను నువ్వు తిన్ నువ్వు ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి టైం 8:30 అవుతుంది మేము పొద్దున్నే లేదా అనుకున్నాము ఎన్ని గంటలకు లేదా అనుకున్నాం ప్రదీప్ పొద్దున్నే 4 గంటలకు తీసుకోదాం అనుకున్నాం కదా 3 గంటలకు వచ్చాం వీడికి అంతేనా గంట అనుకుందాం అనుకున్నాం ఇప్పుడే లేచినాము ఇక ఇప్పుడు మేము ఏం చేస్తామంటే నిద్ర మబ్బుల్లో ఉన్నాము ఇప్పుడు ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పోయి ఆడ స్నానాల సెక్షన్ ఉంటది కదా ఆడ స్నానాలు చేసుకుని ఆ తర్వాత దర్శనం చేసుకుని బీచ్ కి అయితే వెళ్దామని చూస్తున్నాము చలమరా ఇప్పుడు అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక మధ్యలో కథలు ఆడుతున్నాయి మధ్యలోకి అయితే ఇందాక మేమేం ప్రాక్టీస్ చేసినామంటే ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ ట్రాన్స్పరెంట్ బయట నుంచి మాకు అంత కనబడుతుంది అనేసి ప్రదీప్తి అని చెప్పిన అనమాట ఈ పక్కలకి కనబడుతుంది కదా బాత్రూంలో ఉన్నాడు ఇప్పుడు ప్రదీప్ మొత్తం క్లియర్గా కనబడుతుంది ప్రదీప్ సో గైస్ ఇప్పుడైతే మేము ఈ రూమ్ ని రికార్డ్ చేస్తున్నాము బయటకు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మనం ప్రదీప్ ఉన్నాడు ఇంకా చార్లీ అయితే చార్లీ ఓ చార్లీ రావా 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 ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ నీళ్లు చల్లగా ఉంటాయా వేడి ఉంటాయా దాన్ని బట్టి స్నానం అయితే వేసుకొని దర్శనానికి అయితే పోతాం అనమాట సో డెఫినెట్గా అయితే స్నానం చేసుకోవాలి ఇక్కడ పక్కన చూసుకోవచ్చు మీకు విజయవాడ అని కనబడుతుందా అక్కడ ఉంది విజయవాడ మన రైల్వే స్టేషన్ ఇది ఏంటి బ్రో ఇవంతా వెరైటీ వెరైటీ కనబడుతుంది చర్చి ఆ గుట్ట గుట్ట ఉన్నది టూరిస్ట్ ప్లేస్ బాగున్నాయి అనుకుంటా ఇవో బెండపూడి బెండపూడి వాళ్ళు బెండపూడి గైస్ వాళ్ళు బెండపూడి మేఘనా సార్ మై నేమ్ ఇస్ మేఘనా సార్ ప్రకాశం బ్యారేజ్ ఇది ప్రకాశం బ్యారేజ్ అంట ఇది ట్రైనా ఇది ప్రకాశం బ్యారేజ్ ఏది ఇది అవునా లేదా ట్రై ఏమంటాను బాధ ఏమన్నా వచ్చింది సావు లాస్ట్ టైం వస్తుండే కదా మనకి పార్కింగ్ అదే వెనకల్లే ఉండే పార్కింగ్ అందులోనే కావాలనే అసలు గుడికి భక్తులు రాని అని రైలు అన్నా పైన స్నానం చేయడానికి ఉందా కిందనేనా ఏమన్నా ఏమన్నా ప్రవేశం లేదు ప్రవేశం లేదు ప్రవేశం లేదు కుక్కకి బాత్రూమ్ వస్తుంది అంటే ఇగో ప్రదీప్ దిగిండు ఏం చేపిస్తున్నావు రై ఏం చేపిస్తున్నావు చౌడ వస్తలేదు కదా నీకు నీ ముఖం చూస్తే చౌడ బుద్ధి కాదురా రే అరే ఎంత బిస్కెట్ వేసినావురా ఇంట్లో స్నానం చేసి వద్దా అందుకే చెప్పిన ఆడ చూసేసి వద్దాం అరా అప్పటిదాకా కార్డు పెట్టుకున్నారా అంటే ఏమొద్దా నువ్వు మొగ్గలక రాడు విటాయా లోపల ఇక పోదాం పా ఇక మైపాడు బీచ్కి మైపాడు అంటున్నా చ
చిరాల బీచ్ గైస్ మొత్తం ప్లాన్ అంతా బిస్కెట్ చేసిడు మనోడు ఆడ ఆ రూమ్ లో చెప్పినా అప్పుడే ఆడ ఆడ స్నానం చేద్దామా ఇడ చేద్దామారా ఆడ మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేసి అంటే లేదు 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 అన్న చేద్దాం పుణ్యం వస్తుంది అని చెప్పిండు. ఈడ భవానీ మాలలో వేసిండ్రంట. అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు కాబట్టి అది ఏమంటారు కట్లు మన లైన్ పోవడానికి ఇట్లా కట్లు కట్టింది అనమాట. అయితే ఇప్పుడు ఆడ అడిగితే పార్కింగ్ లేదు ఫస్ట్ పాయింట్, సెకండ్ స్నానం చేయడానికి లేదు. ఏంటంటే చేంజ్ చేయి ప్రదీప్, ఓ 10 రూపీస్ ప్రదీప్ చేంజ్. అమ్మాయి సార్ ఇంతసేపు ప్రదీప్ తీసుకుపోయిండు కుయి 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 అనే అంటేనే తీసుకుపోయిండు. ఇప్పుడు బయట తీసుకెళ్ళిన తర్వాత ఉచ్చవయరా పాడుకోమంటేనేమో ఉచ్చవయకుండా లోపలికి వచ్చిండు. మళ్ళీ కుయి 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 అలుగుతాడు. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇళ్ళనే వస్తాడు, ఈ ఇళ్ళనే ఎరగనీకనే వచ్చిండు. ఇప్పుడు ఇళ్ళు ఎరగనీకనే వచ్చిండు. అరే ఇప్పుడు ఇక మేము ఏం చేస్తామంటే గ్యాస్ పంపించుకొని, సో గ్యాస్ పంపించుకొని ఒకవేళ వస్తారేమో రిటర్న్ వస్తాము, లేదంటే బయట నుంచి వెళ్ళి దర్శనం. సబ్స్క్రైబ్ మేము పైసలు అయితే 50 రూపాయలా అన్న పైన కారు పెట్టేసి కిందికి రావడానికి వస్తుందా? కారు పైన పెట్టి కిందకి ఎలా వస్తా నడుచుకుంటు రావాలి. ఆటోలు ఇటు ఏముండయా? బస్సులు ఉంటాయి, దేవస్థానం బస్సులు. సరే సరే కిందికి ఎట్లా వస్తా పైన పెట్టి? ఎందుకు రారా అబ్బాయి అలాగంటే పెట్టి ఫోన్ వస్తాను మాట్లాడ వస్తుందా? సీజన్ అయిపోయింది మచ్చా ఇప్పేస్తారు అవన్నీ. హలో సవాళ్ళు ఇవ్వాలి, సామాన్ తీసుకోయి కానీ తీసుకొని చక్కగా వెళ్ళిపోదాం. మచ్చా దిగు అన్ని డేస్ పెడదాం అని అన్న సార్ కానీ వెట్ వైప్ తెచ్చినా అదేలే కదా వెట్ వైప్. బస్సుని కూడా గట్టి కట్టుకో. మేము స్నానం చేసేంతసేపు మిట్టి మన పప్పిని అయితే బయట పట్టుకున్నా అనమాట. ఇదో దీనికి బాగా ఆకలి అవుతుంది తినిపించాలి. నేను ఎందుకు బయట పట్టుకున్నా అంటే సెక్యూరిటీ గార్డు కుక్కల కలవలేదు అని చెప్పిండు. సో అందుకనేసి ఇదో ఈ సైడ్కి ఈ సైడ్. సో ఇప్పుడు ప్రదీప్ మిట్టుని తీసుకెళ్ళి స్నానం చేపించేసి వస్తుందన్నమాట. సో మనం మన పప్పిని అయితే తీసుకెళ్దాము పైకి. దా పప్పి చార్లీ పా పోయిన దానిలో ఫుడ్ పెట్టేసి మూటలు ముళ్ళలు పట్టుకొని పోతున్నా అనమాట. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్. పైకి కారు దగ్గర గైస్ చాలామంది. ఇగో ఇట్లా ఏదైనా దేవస్థానం వస్తే రాళ్ళ మీద రాళ్ళు పెట్టేసేస్తే ఇల్లు కట్టేస్తాము. ఎన్ని రాళ్ళు హైట్ పెడితే అక్కడ చూడండి మొత్తం 7 రాళ్ళు పెట్టిండి పైకి. ఇల్లు కట్టేసేస్తాము నెక్స్ట్ ఇయర్ కల్లా అనేసి అనుకుంటారు. ఇగోండి మొత్తం రాళ్ళే. నెక్స్ట్ ఇయర్ కల్లా ఫుల్ ఎన్ని రాళ్ళు పెడితే అంత పెద్ద బిల్డింగ్ కడతామా అనుకుంటారు. అదంతా బిస్కెట్. అది నేను దాదాపు పది సంవత్సరాల నుంచి పెడుతున్నా. ఇంతవరకు ఇల్లు కాదు, నెలకు సంపాదన కూడా చక్కగా లేదు. అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకండి, దేవుని నమ్మండి. చిన్నది ఒకటి దొరుకుతుందిలే. ఏమవుతుంది లేట్ అవుతుంది, మనం తినాలి కదా.
గాయస్ మొత్తానికి సీక్రెట్గా కెమెరా పెట్టుకుని పెద్ద స్కామ్ అయితే చేసినాం అనమాట. కానీ దేవుని దర్శనం ఎప్పుడైనా సరే మనం దగ్గర ఉండే చేసుకోవాలి, అందుకనేసి దేవుని విగ్రహం అయితే కెమెరాలో చూపించలేదు, ఓన్లీ అందులో నడుచుకుంటూ పోయేటప్పుడే చూపించినాం అనమాట. సో అంటే అది మంచిది కూడా కాదు, దేవుని విగ్రహం చూపించడం మంచిది కాదనమాట. ఆల్రెడీ అక్కడ ఫోటో ఏమంటారు ఫోటోలు వీడియోలు తీయొద్దు అనేసి అయితే బోర్డులు ఉంటాయి. ఎవరైనా పట్టుకున్నా కానీ గోప్రో ఉన్నా ఐఫోన్ ఉన్నా ఏమున్నా కానీ సీజ్ చేస్తారు, ఒకవేళ సీజ్ చేయకున్నా కానీ ఫైన్ వేస్తారు, లేకపోతే అది కూడా మనకు వాల్యూ అనేది బాగుండదు అనమాట. సో అందుకనేసి జస్ట్ అట్లా ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి పైన నుంచి అయితే ఒకసారి వ్యూ అయితే చూసుకోండి. సో ఈ ఏరియా వచ్చేసి ఫోటోలు దిగొచ్చు ఇక్కడ. ఇక్కడైతే రిస్ట్రిక్షన్ ఏముండవు. అండ్ ఇక్కడ కెమెరామ్యాన్లు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఒక ఫోటోకి వచ్చేసి 100 రూపీస్ అని చెప్పేసి. సో అందుకనేసి ఇంత క్లియర్గా మేమైతే వీడియో రికార్డ్ చేస్తున్నాము. అండ్ ప్రదీప్ కూడా వీడియో అంటే యాక్చువల్గా ఇది కెమెరా కాబట్టి ఇందులోనే మనం స్నాప్షాట్లు తీసుకోవచ్చు అనమాట. సో అందుకనేసి మేము వెళ్ళి ఫోటోలు దిగుతున్నాం అనమాట. సో ఇవే నా పోజులు. ఏం కాదు ఇక్కడ చదివి అయిపోయింది, వాళ్ళే మనకు అంటే పట్టుకోలేరు కదా వాళ్ళే వెనకాల ఉన్న వాళ్ళ ఉంది కాదు ఇక్కడ ఇదేనా చాలా మెయింటైన్ చేస్తుంది చెప్పుల స్టాండ్ పుట్ట కట్టింది వాళ్ళని. ఇక్కడ వచ్చేసి పైన లడ్డూల కౌంటర్ ఇది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తే ఎట్లుంటుంది చూడండి. వావ్ ఇక్కడైతే వాటర్ ఇది ఇదైతే ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ ఇక్కడ చూడండి నీళ్ళు ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ కలుస్తున్నాయి కొన్ని. సో ఇంత చిన్న చిన్న కనబడుతుంది చూడండి ఎంత హైట్లో ఉన్నాం అర్థమవుతుందా. ఇగో గైస్ లడ్డు వచ్చేసి ఇలాంటి ప్యాకెట్లో ఇచ్చిండ్రు అనమాట. ఈ ప్యాకెట్ కాదు అది బ్యాగ్ వచ్చేసి 10 రూపీస్. ఇలాంటి ప్యాకెట్లు ఇచ్చిండ్రు ఒకటి 15 రూపాయలు. అండ్ ఇది వచ్చేసి 10 రూపాయలు అంట బ్యాగ్, 2 రూపాయలకు వస్తుంది మన దగ్గర. అంటే ఇక దేవస్థానాలలో ఎట్లుంటారు అట్లనే ఉంటారు అన్నమాట. అట్లా ఉంటారు మనతో ఒక లడ్డు తిందాం తే టిఫిన్ కూడా వేయలేదు, కొంచెం దేవుని ప్రసారం తిని కడుపు లైట్గా నింపుకుందాం. గైస్ ఇక ప్రదీప్ అయితే షాపింగ్ చేసిండు, ఇదైతే నా కొడుకుకి అండ్ ఇది వాళ్ళ పాపకి మా పాపకి మొత్తం 100 100 100 100 మొత్తం 300 అనమాట. ఇక ఆ యొక్క వచ్చేసి పైసలు అడుగుతుంది, ప్రదీపం ఇస్తలేడు, కేర్ కూడా వేసలేడు. ఇసువంటి మనిషిని మనం ఏం చేయాలి అసలు, ఇసు ఒక గంతను కాలుస్తాడంట అదేను. ఆ పిల్ల పాపం చూడండి ఒకసారి, ఆ పిల్ల పాపం ఎంత బాధతో అడుగుతుంది. ఓ ఇస్తుంది దానకనుడు ఇచ్చేసే ఇచ్చేసే ఇక పోంతి ఇచ్చేసే 10 రూపాయలు అంతే పోంతి ఇక ఏమనకి ఇచ్చేసే పర్లేదు భయా భయాను అడిగిన వాళ్ళకంటే తెచ్చుకోకపోతే ఏమి ఇచ్చేది ఆత్రమే మిగులుతుంది అర్థమైందా. మొట్టకాయలే మిగులుద్ది మనకి ఏ రాదు ఏమంటారు మొట్టకాయలే మిగులుద్ది. సక్సెస్ఫుల్గా కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది, ఎంతమంది పబ్లిక్ ఉన్నా కానీ మాకైతే ఈజీగా అయిపోయింది. అండ్ ఒక దగ్గరకు వచ్చేసి మేము దోశలు అయితే తిందామని చూసినాము. ఇక్కడ స్పెషల్ దోశలు ఉన్నాయి, మొత్తం వెరైటీ వెరైటీ దోశలు అనమాట. పన్నీర్ దోశ అనంట, సెట్ దోశ అనంట, ఇంకేమేమో 10 రకాల దోశలు అయితే ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా విజయవాడకి వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి వెళ్ళి దాదాపు ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ వే చీరాలు అవి వేకి ఉంటుంది అనమాట. ఇది సెట్ దోశలు అంట, ఫస్ట్ టైం తింటున్నాను నేను, ప్రదీప్ కూడా తింటున్నాడు. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది నార్మల్ దోశ కన్నా. సో చట్నీ కూడా బాగుంది. వీళ్ళదే కొట్టు విజయవాడ వచ్చినప్పుడు కొంచెం విజిట్ చేయండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. ఆనందం ఎన్ని దోశ నిజం చెప్పా నిజం చెప్పా ఏమన్నాడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా బాగుంది బాగుంది. సో గాయస్ మంచిగా తిన్నాం మేము, మంచిగా తినేసి కడుపు నిండా తినేసి గుంటూరు కాదు కాదు బాపట్ల బీచ్కి అయితే బయలుదేరినాము. ఏడుంది ఫస్ట్ ట్యాగ్ ఇదేనా రైట్ గీడ పెట్టిండే మీరు ఫస్ట్ ట్యాగ్. సో బాపట్ల బీచ్కి అయితే బయలుదేరాం అనమాట ముగ్గురము అండ్ మన చార్లీ గారితో కలిపి. ఇప్పుడు మనం ఆడిపోయి మంచిగా ఎంజాయ్ చేద్దాము. బాపట్ల అండ్ చీరాల ఫ్రాన్స్ చాలా ఫేమస్, చాలా అంటే చాలా గుర్తుందా నీకు? ఇప్పుడు ఏంటంటే వైన్స్ ఉంటుంది చూడరా, స్పిన్ ఆఫ్ తీసుకుందా, స్పిన్ ఆఫ్ చూడ
స్పిన్ ఆఫ్ తీసుకుందాము. ఆడ ఇక ఫ్రాన్స్ ఉంటాయి గైస్, ఎంత స్మూత్ ఉంటాయి అంటే ఇట్లా నోట్లు వేసుకోగానే సట్ మన అరిగిపోతాయి. క్రికెట్ స్టేడియం ఏది? క్రికెట్ స్టేడియమా? సో గైస్ మేము పోయే దారిలో మంచిగా సీతాఫల కాయలు అయితే మంచి మక్కిన అయితే దొరికినాయి అనమాట. కిలో ఎంత అని అడిగినాము, కిలో 170 రూపీస్ చెప్పిండు, లాస్ట్కి 100 రూపీస్కి ఇచ్చిండు అనమాట. చాలా అంటే తీయ స్వీట్గా ఉన్నాయి గైస్. చిప్పల పండ్లు, సీతాఫల కాయస్ అంటాయి ఇట్లా, ఫ్రూట్ షాప్లు ఉన్నాయి మంచిగా పక్క కాపుకున్నాము. ఎంత మెత్తగా ఉంది సుడోరి, జంబులగా జార్ మిఠాయి అన్నట్టుంది. ఆంధ్రలో కాల మంచిది చిత్తలపండు ఇంత స్వీట్ ఉందంటే అందుకే బహుశా మన వాళ్ళందరూ ఆంధ్రలో కాయలు బాగుంటాయి, ఆంధ్రలో పండ్లు బాగుంటాయి అంటే ఏమనుకున్నా. బాగానే ఉన్నాయి ఆంధ్రలో పండ్లు, ఆంధ్రలో కాయలు అన్ని అట్లా చెప్పిరా నీకు, చెప్తారుగా మన వాళ్ళు ఆంధ్రలో బాగుంటాయి. ఆంధ్రలో ఏమైనా బాగానే ఉంటాయి గైస్. నాకు తెలిసి ఆంధ్ర స్టేట్లో అసలు అంటే హెల్మెట్ పెట్టుకునే రూల్ ఉందో లేదో తెలియదు. మొత్తము రోడ్డు అయితే రోడ్డుకి ఏమంటారు మన కార్కి అడ్డం వస్తుంటారు. ఇక్కడ ముంగడుచులు చూడండి, ఈ అక్క అయితే ఏమంటారు ఒక ఫోను మాట్లాడుకుంటా మరీ డ్రైవింగ్ చేసుకుంటా పోతుంది. చూడండి ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోలేరు. మీరు చూసినారా అందరినీ చూడండి, ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోరు. అసలు ఇలా రూల్స్ ఏందో రెగ్యులేషన్స్ ఏందో అస్సలు అర్థం కాదు. సరే హెల్మెట్ పెట్టుకుంటే పెట్టుకున్నారు, లేకపోతే లేదు కానీ మొత్తం కార్కి అడ్డం వస్తారు. లెఫ్ట్ సైడ్ వస్తుంటారు, రైట్ సైడ్ వస్తుంటారు, అన్ని బండ్లన్నీ మీది మీదకే వస్తున్నట్టు అనిపిస్తాయి. ఇగో ఇల్లు చూడు, సిగ్గులే కూడా ముగ్గురు ఎక్కి పోతున్నారు. మళ్ళీ హారన్ పెద్ద హారన్ కొట్టుకుంటూ పోతుంది. చూపి అలా చూపి, ఇలా ఫైన్ లేదు ఇంకా పెద్ద హారన్ కొట్టుకుంటూ చూపి అలా చూపి. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అన్నట్టు. జన్మదిన శుభాకాంక్షలు అయితే రోడ్ల మీద బస్సులు ఆపలే ఎందుకు? ఆపలేదు మరి, ర్యాలీ అది. ర్యాలీయా? నేను గోలీ అనుకున్నా. కాదు ర్యాలీ. ఓకే అన్నదా? సీఎం సాబ్దా? సీఎం సార్. సీఎం సాబ్దేనా? గాయ్ సముద్రం వచ్చేసి అక్కడ ఉంది చూడండి, సముద్రం కనబడుతుందా? సముద్రం ఇదంతా ఓడలు కనబడుతుందా? సో ఇక్కడ బోర్ ఉంది. సో ఇది బోర్ వేసింది అనమాట, హ్యాండ్ బోరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బోర్ వచ్చేసి 10 నుంచి 15-20 ఫీట్ల వరకు వీళ్ళకి నీళ్ళు పడతాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే తమాషా, ఇవి తాగుతారు కూడా అనంట. సో అందుకనేసి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఒకసారి ఇట్లాంటి చాలా వచ్చేస్తున్నాయి అనమాట, రేంజ్ వస్తున్నాయి వాటర్. సో గైస్ ఫైనల్ గా అయితే మనం బాపట్ల బీచ్ కి అయితే వచ్చేసాం అనమాట. చూస్తుండ్రు కదా, ఇదిగో మన చార్లీ గారు ఏం చేస్తుండ్రు చూడు. చార్లీ ఏం చేస్తున్నావు? ఇప్పుడే బోట్ అనేది ఇలా పంపిస్తుండ్రు. సూపర్. అన్న మళ్ళీ ఎప్పుడు వస్తారు? మేము రావన్నా? పర్మిషన్ ఉండదా? అలా ఎక్కువ తక్కువ అవుతున్నాయా? చాలు చాలు చాలు, కమన్ కమన్ కమన్. ఓ సముద్రంలోకి ఎట్లా పోతుంది చూడండి.
చూడండి మాకు ఎంత దూరంలో ఉన్నారు చూడండి. ఇది యాక్చువల్ వ్యూ మాకు. ఇప్పుడు చూడండి జూమ్ చేస్తాను. సౌండ్ కూడా అయిపోయింది. అలలు ఎక్కువ ఉండడం వల్ల వద్దు అనేసి అన్నాడు బ్రదర్. ఇంకో మనోడు చూడు. ప్రేమికుడా ప్రేమికుడా అన్న, ఇప్పుడు సపరేట్గా అది దొబ్బడానికేనా ఈ సెటప్ అంతా? అంతేనా నీకు అంటే ఇది మీదా? అది దొబ్బితే అంటే డబ్బులు ఇస్తారా అంటున్నా? ఎంత దొబ్బినందుకు? అప్ అండ్ డౌన్ లాగిద్ది కూడానా? సూపర్. ఇగో ఈ సెటప్ ఉంది కదా, ఈ సెటప్ అంతా ఇట్లా వేసుకొని ఏమంటారు దాన్ని దొబ్బుతారు అన్నమాట. సో దానికి అప్ అండ్ డౌన్కి 300 అంట.